ప్రేక్షకులకు నమస్కారం బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బ్రాండ్ ఈ బ్రాండ్కి చాలా ఫాలోయింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలాసార్లు బొత్స సత్యనారాయణ చుట్టూ దిక్కుతోంది అలాంటి బొత్స సత్యనారాయణ గారు ఒకప్పుడు బీసీసీ ప్రెసిడెంట్గా చేశారు అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా అనేకసార్లు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తనదైనటువంటి ముద్రను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు ఆయన భాగస్వామి అయినటువంటి ఆయన జీవిత భాగస్వామి అయినటువంటి ఝాన్సీ గారు కూడా నేను సైతం నేను కూడా సిద్ధం అంటూ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్రేశారు ప్రస్తుతం వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఆమె మనతో ఉన్నారు ఆమె ఆంతర్యం ఏంటి అంతరాధం ఏంటి రాజకీయాల్లో ఆమె ఎలా దూసుకెళ్తున్నారు అదేవిధంగా కుటుంబంలో ఒక పక్క రాజకీయాలు రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి మేడం ఎలా జరుగుతుందండి ఎలక్షన్ ఎలక్షన్ ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏ విధంగా అంటే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం రెండు కూడా విశాఖపట్నం ముఖ్యంగా ఇదంతా మరి పట్టణ ప్రాంతం అట్లాగే కొంత మరి సెమీ అర్బన్ కూడా కలిసి ఉన్నది ఈ రెండు నా దీంట్లో విశాఖపట్నం ఎంపీగా నాకు అవకాశం కల్పించేవటం మరి పుట్టిన ఊరికి ఈరోజు సేవ చేసుకునే అవకాశాన్ని కూడా నాకు ఇవ్వటం ఇవన్నీ కూడా నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను ఎక్కడికి వెళ్ళిన ప్రజలు జగనన్నకి మేము ఉన్నాం ఆయన ద్వారా ఈరోజు మా కుటుంబంలో మా పిల్లలు చదువుతున్నారు నా భర్తకి ఆపరేషన్ అయింది నా అత్తకి పెన్షన్ వస్తుంది నేను ఈవేళ నాకు ఇల్లు వచ్చింది ఇలాగా నా పిల్లోడు కాలేజీలు చదువుకుంటున్నాడు ఇట్లా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఈరోజు ఈ రుణాలు తీసుకుని మీ సంఘంలో ఉన్నాం ఈరోజు దీనివల్ల ఈ ఈ షాప్ పెట్టుకున్నాం అతి ఇది ఇక్కడ మిల్లు పెట్టుకున్నాం ఇలాగని చెప్పి ప్రతి ఒక్కరూ ఎవరిని టచ్ చేసినా ఈవేళ జగనన్న ప్రభుత్వం వచ్చింది మా ఇంట్లో ఈరోజు మేము సుఖంగా ఉన్నాం ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి ఈరోజు మా పిల్లడు చదువుకోగలుగుతున్నాడు అని పేదవాడు ఎక్కడున్నాడో వాళ్ళని ఈవేళ అన్నిటి కూడా అండగా ఉండడమే ఈ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా తీసుకుని వెళ్తున్నవి కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రజల ముంగిటికే పరిపాలన అనేది ఈవేళ ఏదైతే పెట్టారో ఇవాళ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ ఇవ్వటం ఈరోజు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు బొత్స సత్యనారాయణ గారు అంటే విజయనగరం చీపురుపల్లి ఈ చుట్టేనే మేము మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు మొట్టమొదటిసారిగా మొన్న నేను వైజాగ్లోనే పుట్టాను ఇది నా పుట్టిన గడ్డాన్ని ప్రకటించారు మీరు ఎక్కడ పుట్టారు అసలు ఏ ఊరు నా 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 ఊరు మా పేరెంట్స్ ఉన్నది విశాఖపట్నం ఏనండి విశాఖపట్నంలో నా పేరెంట్స్ శ్రీహర్పురంలోని ఉండేవారు నేను చదువుకోవడం అంతా చదువుకునేటప్పుడు పోలీస్ ఆఫీసర్గా మా నాన్నగారు అడిషనల్ మధ్య మధ్యరామారావు గారు రిటైర్ అయ్యారు వారు నేను చదువుకోవడం అంతా ఇక్కడ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ కమలా నెహ్రూ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ సిబిఎం ప్రైమరీ స్కూలు ఇక్కడే చదువుకున్నాను ఆంధ్ర సిటీలో నేను నా తాలూకా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డీలంతా ఆంధ్రా సిటీలో చేశాను ఉద్యోగ రీత్యా నేను అక్కడక్కడ చదువుకోవడం కూడా జరిగింది నాన్నగారు పోలీస్ ఆఫీసరు ఎడిషనల్ ఎస్పీ రిటైర్డ్ సో ఆయన పోలీస్ ఆఫీసర్గా ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్లో అయితే అక్కడికి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు ఆ ప్రాంతంలో కూడా నేను వెళ్ళటం జరిగేది కానీ నా కన్నవారు నా వాళ్ళు ఉన్నది అంతా ఇక్కడే నా బ్రదర్ వాళ్ళు కూడా ఉన్నది ఇక్కడే రామ్నగర్ దీంట్లోనే ఉంటారు సో నాకు నా చైల్డ్హుడ్ అంతా నాదే కాదు నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే పుట్టారు మరి వాళ్ళు చదువుకున్నారు నేను చదువుకున్నది నేను ఎంఏ ఫిలాసఫీ ఎంఏలో పిహెచ్డీ చేశానండి తర్వాత మాస్టర్స్ లా చేశాను లాలో పిహెచ్డీ చేశాను అట్లాగే పొలిటికల్ సైన్స్ చేశాను పొలిటికల్ సైన్స్లో ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నాను చాలా డిగ్రీ ఉన్నాయి మా సత్యనారాయణ గారు ఎలా దొరికారండి మీకు మేనత్త గారు అబ్బాయి ఓకే మేనత్త గారు అబ్బాయి ఇంకా మా నాన్నగారు సిస్టరు సన్ను సో అయిన తర్వాత ఫ్యామిలీలోనే చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది ఎప్పుడు ఎయిటీ ఫైవ్లో అయింది అండి పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పాప బాబు పాప మ్యారేజ్ అయిపోయింది పాప డాక్టర్ అల్లుడు డాక్టర్ బాబు డాక్టర్ డాక్టర్లో మాత్రం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ ఫైర్ బ్రాండ్స్ తరఫున కడుపు ఉంది డాక్టర్స్ అంటే ఇప్పుడు మాకు బొత్స సత్యనారాయణ తెలుసు అందరికీ మంచి ఫైర్ బ్రాండ్ ఏదైనా సూటిగా మాట్లాడతారు ఏం చెప్పాలని చెప్తారు ఎంత చెప్తారు అందరికీ గారికి రాజకీయాలు వెతుక్కుంటూ వచ్చే నేను రాజకీయం వెతుక్కుని లేదు ఏదైతే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిందో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఈరోజు ఎవరు అప్పటికే టీడీపీ ప్రభుత్వం ఉన్న టైంలోని అటువంటి ప్రతిపక్ష దీంట్లో ఉండేటప్పుడు నీట్గా ఈరోజు ఎదుర్కొనే వాళ్ళు ఎవరు ఉండాలని చెప్పిన ఆలోచనతోనే నేను అప్పట్లోనే క్యాంపెనర్గా నేను వెళ్తుండేదాన్ని ఎంపీ ఎలక్షన్స్ అని నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ వారికి వెళ్తుండేదాన్ని సో వాళ్ళ దృష్టిలోని రిజర్వేషన్లోని బీసీ ఉమెన్ రిజర్వేషన్లోని నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మొట్టమొదటిగా విజయనగరంకి చేయటం అయింది దాని తర్వాత బై ఎలక్షన్లోని బొబ్బిలి నెక్స్ట్ మరి జనరల్ ఎలక్షన్లోని విజయనగరం ఎంపీగా టూ టైమ్స్ చేయడం అయింది ఓకే అంటే బై ఆప్షన్ రాజకీయాల్లోకి వచ్చారు మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఇద్దరికి తేడా రాజకీయాల్లో ఆయన ప్యాషనెట్గా రాజకీయాల్లో వచ్చారు నేను సర్వీస్తో రాజకీయాల్లోకి వెళ్ళాను ఇప్పుడు వీటిని బ్యాలెన్స్ చేయాలి ఒక 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 పక్కన పక్కన పిల్లలు బిజీగా ఉండే భర్త నా టాప్ సీక్రెట్ ఏంటంటే మాది జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీలో స్ట్రెంత్ ఈరోజు అక్కడ ఏదైతే అందరిని కలుపుకొని వెళ్ళి సముద్రవంతంగా తీసుకెళ్ళాం ఇంటికి పెద్ద కోడలుగా వాళ్ళు అడుగు పెట్టడం ఎవరికి ఎట్లా ఉండాలి ఏం కావాలో ఏం చేయాలో ఎవరిని ఏ విధంగా అందరిని చూసుకొని చేయాలో అనే దాంట్లోని ఇప్పుడైతే ఒక్కటే కాకుండా అందరూ కో అంకిల్సు అందరూ ఆ ఫ్యామిలీ అంతా ఓన్లీ పదకొండు ఈ బ్రదర్స్ సిస్టర్సే కాకుండా రిమైనింగ్ ఇంకా అందరూ కూడా కలిసే ఉండేది జాయింట్ ఫ్యామిలీ పెద్ద మాకు తెలుసు బత్స చాలా ఫైర్ బయట ఇంట్లో ఎవరుదండి పై మీద చాలా కూల్గా ఉంటారండి అంటే మీదే పై చేయనమాట సహజంగా జరిగింది చాలా కూల్గా ఉంటారు అందరికీ అందరితోనే కలిపి ఉంటారు ఫ్యామిలీ బాండింగ్ అంటే చాలా అందరికి అందరినీ పిల్లలందరినీ ఓన్లీ నా పిల్లలనే కాదు అందరినీ కూడా వాళ్ళు సమానంగా చూసుకుని వెళ్ళే అది తర్వాత ప్రజాస్వామ్యంలోకి వెళ్ళిన తర్వాత ప్రజల్ని కుటుంబంగా తీసుకుని ఈరోజు పరిపాలన ఏదో ఉన్నామో వాళ్ళు ఏ కష్టం వచ్చినా ఏదో వచ్చినా చూసుకుని వెళ్ళటం ఈరోజు ఇంకా ఎక్స్టెండ్ అయింది ఇప్పుడు జాన్సీ గారు అత్తంటని ఎట్లా బ్యాలెన్స్ మీ బ్రదరు హస్బెండ్ అందరూ బాగా మీతో కలిసిపోతున్నారు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎలా అవుతుంది మీకు అదే సీక్రెట్ తప్పకుండా చెప్తున్నాను కదా ఒకరి అక్కడ అక్కడ ఫ్యామిలీ ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీలోని మనం అందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నా వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకెళ్ళగలే ఆ పేషెంట్స్ ముందు అవసరం ఆ పేషెన్స్ ఉంటే ఎన్ని అయినా సరే అంటే నవ్వుతూ మేనేజ్ మీరు ఎలాగనుకున్నా పర్వాలేదు మనసు నొప్పించకుండా తీసుకెళ్లే అలవాటు మాకుంది వైజాగ్ అనుకుంటున్నారు ఖచ్చితంగా విశాఖపట్నాన్ని మహానగరంగా తీర్చిదిద్దాలంటే విజన్ విశాఖ అనేది ముఖ్యమంత్రి గారు ఏదైతే దీన్ని ప్రకటించారు దాన్ని వేళ లక్ష కోట్లతో చేయాలన్న ఆలోచన ఉందో దీనికి ఉన్న ఉన్న పరిశ్రమలు స్ట్రెంగ్ చేయడంతో పాటు కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు ఐటీ లాంటి రంగాన్ని ఈరోజు ప్రత్యేకించి బీచ్ ఐటీ సెడ్జ్ లాంటి దీన్ని తీసుకుని రావడానికని పెట్టిన వాటితో పాటు ఈవేళ ఐటీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఇవాళ వచ్చి పెట్టడానికి రెండు వేల రెండు వందల కోట్లతోని ఐటీ టవర్స్ని వీళ్ళు మదరవాడలోని ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి వాటితో కాకుండా ఇప్పటికే కొన్ని ఐటీ రావటం జరిగినాయి మన దాంట్లోనే గ్రాన్స్టార్డ్ అవనివ్వండి ఇన్ఫోసిస్ అవనివ్వండి అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ అవను అవనివ్వండి అట్లాగే ఏవైతే ఇవన్నీ వీటితో పాటు ఆదాని డేటా సెంటర్ లాంటివి ఫ్లిప్కార్ట్ లాంటివి అలాంటివి కూడా డబ్ల్యూఎన్ఎస్ ఎక్స్టీ ఐటీ ఇట్లాంటివన్నీ కూడా ఆన్ గోయింగ్ కొన్ని వచ్చినవి కొన్ని ఆల్రెడీ కొంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాయి కొన్ని త్వరలోనే రాబోతున్నాయి కొన్ని వీటితో పాటు ఇప్పటికే ఏటీజే టైర్స్ అచుతాపున సజ్జలు అలాగే సెయింట్ గ్లోబుల్ గ్లాసెస్ అలా ఇండస్ట్రీ అట్లా ప్రత్యేకించి ఫార్మాసూటికల్స్ ఏవన్న అలాంటి ఫార్మా ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం వీళ్ళ మెడికల్ హబ్ కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆరులో వాళ్ళని ఈరోజు ఏర్పాటు చేయడం ఏదైతే హెల్త్ సెంటర్గా దానివన్నీ ఇచ్చారో హబ్గా దాంట్లోని వాళ్ళ ప్రత్యేకించి అవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన స్టేటే కాకుండా చుట్టుపక్కల ఉన్న మూడో స్టేట్ల నుంచి కూడా వచ్చి ఇవాళ మంచి వైద్యాన్ని అందించుకుని అలాంటివన్నీ ఏదైనా ఒక గ్లోబల్ ఇన్వేషన్స్ రావాలంటే ఈ పర్మనెంట్ సెటప్ అంతా ఖచ్చితంగా వాళ్ళ కనెక్టివిటీ ఉండాలి అంతేకాకుండా రోడ్ వేసు రైల్వేసు సీవేసు ఎయిర్ నాలుగు కూడా ఇవాళ కనెక్టివిటీ కలిగి ఉన్నది కేవలం విశాఖపట్నం మాత్రమే అంటే విశాఖ అనే రాజధానిని బలవంతంగా ఉత్తరాంధ్ర ప్రజల మీద రుద్దుతున్నారు అని ఒక అభిప్రాయం ఒకటి ఉంది అంటే ఎక్కడి నుంచి వచ్చిందని తర్వాత ప్రతిపక్షాల నుంచి వచ్చిందా ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వచ్చిందా ప్రజల నుంచి వచ్చిందనే తర్వాత దీన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు అసలు ఉత్తరాంధ్రకి వెనుకబడతానో పోవాలంటేనే విశాఖపట్నం డెవలప్ చేయాలి ఎందుకంటే అన్నీ భౌగోళికంగా ఇవన్నీ ఉన్న వాటిని న్యాచురల్గా ఉన్న వాటిని డెవలప్ తీసుకుని వెళ్ళి ఒక పక్కన టూరిజం కాన్సెప్ట్లోని టెంపుల్ టూరిజం హోటల్ టూరిజం మెడికల్ టూరిజం ఇట్లాంటివన్నీ ఒక పక్కనే తీసుకుని వెళ్ళడానికి బీచ్ టూరిజం ఇవన్నీ ఎకానమీ పెంచాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మనకున్న కల్చర్ని వేళ రిచ్ కల్చర్ ఉంది మనకి ఆ హెరిటేజ్ ఉంది హెరిటేజ్ని తీసుకుని వెళ్ళాలి అట్లాంటి ఓ పక్కని రెండో వైపు దొక్కటే కాకుండా పూర్తి స్థాయిలో దీనికి కావలసినవన్నీ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసుకోగలుగుతామో ఈ ప్రాంతం వెనుకబాటు తన పోవాలంటే వీళ్ళు ప్రధానంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సంబంధించి దాంట్లో ఇప్పటికే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఈరోజు ప్రొఫెషనల్ వరకు ముఖ్యమంత్రి గారు దానికి అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఎడ్యుకేషన్ మొత్తం టోటల్గా ఇవ్వటం థర్డ్ క్లాస్ నుంచే ఈరోజు టోఫల్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు ఎయిత్ క్లాస్ నుంచి వీళ్ళు బయజ్యూస్ దాని లాంటి వాటితో వీళ్ళ అడ్వాన్స్ కోర్సెస్ ఈ వీళ్ళు ఇస్తున్నారు ఏదైతే ఇంటర్వ్యూ ఈవేళ వాళ్ళకి బోర్డ్స్తో డిజిటల్ క్లాస్ రూమ్స్తోని ఈరోజు ఏర్పాటు చేశారు అలాగే వాళ్ళకి ఏవైతే వీళ్ళ వేళ ప్రత్యేకించి గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి ఈ ఈవేళ కార్యక్రమంలోని వాళ్ళకి ఎంటర్ షిప్ లాగా వాళ్ళకి ప్రాజెక్ట్ చేసేటట్టుగా స్కిల్ డెవలప్మెంట్ మీద వైజాగ్లో టీడీపీ గతంలో ఎక్కువ సీట్లు సిటీలో మొత్తం పార్లమెంట్లో చూస్తే బ్యాలెన్స్డ్గా కనబడుతుంది టైట్ ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో బొత్స మంచి కోసం సరే కానీ మీరు గతంలోనే వాళ్ళు ఏదైతే తీసుకున్నారో ఆ టైంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చే ముందు ఉంది కాబట్టి అప్పుడు తెలియక మళ్ళీ మా ప్రజలు ఇచ్చారేమో కానీ ఒకసారి ఇప్పుడు ప్రజల ముందుకే పరిపాలన అనేది ఏదైతే ప్రతి ఒక్కరికి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్పరెన్స్ ఎప్పుడైదో అవుతుందో ఖచ్చితంగా ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఈవేళ జగన్ ఉంటేనే ఇవన్నీ వస్తున్నాయి గత పరిపాలనలోని వారు ఇచ్చిన అజెండా ఒక్క అంశాన్ని కూడా చేయలేని అటువంటి అసమర్థత ప్రభుత్వం మళ్ళీ అలా తెచ్చుకుంటే మా పేదల్ని పేదరికంలోనే ఉంచుతారు కానీ ఈవేళ మమ్మల్ని పైకి తీసుకోవడానికి అవకాశం ఇవ్వరు అటువంటి వాళ్ళకి మళ్ళీ తావి ఇవ్వకూడదని స్ట్రాంగ్గా ఉన్నది ఒకటి రెండవది ఏదైతే ఇవాళ విశాఖపట్నం మేయర్ గారితో కలిపి అరవై ఐదు కార్పొరేటర్లు కూడా ఈవేళ బలమైన మరి సంస్థలోని ఇవాళ విశాఖపట్నం ఇంత సుందరీకరణంగా తయారు చేయడానికి ఒక పక్కని ఇంకో పక్కని పార్టీ వైజ్గా కూడా చాలా ప్రజలకు మమేకమైన సేవతో సర్వీస్తో స్ట్రెంత్ అయి ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మాకు నూటికి నూరు రూపాయలు కూడా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న వాటితో పాటు మా స్థానిక సంస్థల్లోని ఉన్న మా కుటుంబ సభ్యులందరూ కూడాను ఈవేళ అహర్నిసులు ఖచ్చితంగా ఇవాళ ప్రజల్లోకి ఇవన్నీ మమేకమైన వెళ్తున్నవి ప్రజలు వాలంటరీగా ఈరోజు సిద్ధం బస్సు యాత్రల కోసం తండోప్తండాలుగా ఈవేళ పరిగెట్టుకొని వచ్చి మాకు ఇవన్నీ మెయిన్గా పీస్ఫుల్గా ఉన్నామనేది ఒకటి దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చి మా ఆడపిల్లలు ఇవాళ సురక్షితంగా ఉన్నారని చెప్పుకునేది ఒకటి ఎటువైపు ఎవరిని తీసుకున్నా కదిపినా సరే మేము ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి పొందాం ఇరవై ఐదు లక్షలు ఎవరంటే ఇస్తారు ఆరోగ్యశ్రీకి అట్లాంటిది ఇవాళ చేసి మా కుటుంబాలు నిలబడ్డాయని చెప్పుకునేవాళ్ళు ఇవాళ సెల్ఫ్ సస్టైనబుల్ అయ్యేవాళ్ళు ప్రతి మహిళకి ఇవాళ ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఎవరికి ఓ తక్కువ కాకుండా నలభై సంవత్సరాలు దాటి ఉండే తొంభై వేలు రూపాయలు అలాంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అసెట్ క్రియేట్ చేసిన విధంగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈరోజు అవకాశం కల్పిస్తున్న వాటికి ఖచ్చితంగా 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 నూటికి నూరు రూపాయలు ఇవంతా మాకు స్ట్రెంతే ఈ స్ట్రెంత్తో ప్రజా బలమే మా పార్టీకి ఈరోజు ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు కూడా విశాఖపట్నంలో అన్ని సీట్స్ కూడా గెలుస్తాం విశాఖపట్నం కదా రాష్ట్రంలోనే మళ్ళీ ఇవాళ మా ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి వైజాగ్లోని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేస్తారు బత్సా గారి కుటుంబ సభ్యుల ఆవా ఎక్కువైపోయింది ఉత్తరాంధ్రలో అనే దాని మీద మీ సమాధానం కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఇవేళ ప్రజలు నేను నేరుగా నిర్ణయించి వారు గారి కుటుంబంకి ఇద్దామా వద్దా అని అంటే ప్రజలతో మమ్మేకమై ఉన్నోళ్ళం కానీ మేము ఎక్కడి నుంచో ఉండేవాళ్ళం కాదు ప్రజల మధ్యలో ప్రజలతో మమ్మేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలుగా మేము వాళ్ళ మధ్యలో ఉండి ఒక కుటుంబ సభ్యులగా ఉండేవాళ్ళం కుటుంబం అంటే కేవలం బొత్స గారు ఉన్న ఆ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అత్తమాములు కుటుంబం కాదు మొత్తం మా ఫ్యామిలీతో మేమైతే పొలిటికల్గా వచ్చామో పొలిటికల్లో ప్రతి ఒక్కరితో కూడా ఇవేళ కుటుంబ సభ్యులుగానే మేము పరిగణించుకుంటా మమ్మల్ని అందరూ కూడా అన్నయ్య వద్దని పిలుస్తారు ఎవరు మమ్మల్ని వేరే మేడము సార్ అని ఎవరు పిల్లరు అంటే మేమంతా అందరికీ అంత యాక్సెసిబిలిటీగా ఉండేవాళ్ళం ఏ కష్టం ఉన్నా చెప్పుకోవడానికి వాళ్ళ మేము రెడీగా ఉన్నవాళ్ళం మేము తీర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నవాళ్ళం అవకాశం ఉన్నంతవరకు ఎవరి కష్టం ఉందన్న మరి అన్ని ఆ దాంట్లోనే ఇవాళ బస్సు అంటే భరోసాగా ఉన్నది పరిస్థితి కుటుంబాలు ఎవరిని కదిపిన అటువంటి దాంట్లో ఈరోజు మ్యాండేటరీతోనే వస్తున్నాం వారు వద్దంటే మేము ఇంట్లో కూర్చుంటాం మా సర్వీస్ మా పరిధిలోనే చేసుకుంటాం వాళ్ళు ఇచ్చారంటే పరిధి విస్తృతంగా ఎక్కువ మంది ఉపయోగపడే విధంగా ఈ రోజు అవుతాం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు సీట్లు ఇచ్చారు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మాట చెప్తున్నారు మీరు ఈవేళ నూట సీట్లు వస్తాయి అసెంబ్లీకి ఇరవై 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 ఐదు ఇరవై సీట్లు గెలుస్తారంటే ఎందుకు డౌట్ దానికి దానికి అనుబంధం ఇన్ని సీట్లు ఇస్తే విశాఖ ఒక్క ప్రైవేటీకరణ చేస్తానంటే వైసీపీ వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోయారంటే ఒక అభిప్రాయం మెజారిటీ మనకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు కదా కేంద్రంలో దాన్ని ఈసారి ఇంకా సమర్థవంతంగా గట్టిగా అందుకే మీకు అంటున్నాను స్థానిక అని మీరు అంటున్నారు గట్టిగా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంకా ఈ లోకల్ ఇష్యూస్ అన్నీ తెలుసున్న వాళ్ళకైతే ఎక్కడ ఆగిందో ఎందుకు ఆగిందో ఎలాగ ఆగిందో దాన్ని కనీసం ఇంకో దానిలోనికైనా మళ్ళీ స్ట్రెంతన్ చేయడానికి ఆ విధానానికైనా ప్రయత్నం చేయాలన్నా మా ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు అనేది ఇక్కడ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి వాళ్ళు ఏదైతే చేయాలి చేయాలో పబ్లిక్ సెక్టార్లో ఉందో పబ్లిక్ సెక్టర్లో ఉన్న దాన్ని పరిరక్షించే బాధ్యత వాళ్ళకు ఉండాలి అదే ఈవేళ దక్షిణ భారతంలో మనకున్నది అదే ఉత్తర భారతంలో ఉన్న వాటిని వీళ్ళ చేసి పెట్టారా వీళ్ళు దక్షిణ భారతంలోని ప్రత్యేకించి వాటిని తీసుకొచ్చి నిర్వీర్యం చేయడానికి కావాలనే అవసరమైన క్యాప్టు కోల్డ్ మైన్స్ ఇవన్నీ కూడా తగ్గించుకొని చేయటం వల్లే కదా ఈ దుస్థితికి వస్తుంది గతంలో రత్నం నుంచి దాన్ని నవరత్నంలోకి తీసుకొచ్చిన నా స్టేటస్ తీసుకొచ్చి ఇస్పాట్ లిమిటెడ్లో పెట్టి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లతోనే దాన్ని పెంచితే ప్రొడక్షన్ పెంచితే ఈరోజు తగ్గించే పరిస్థితిని తీసుకొచ్చారంటే ఆ రోజు రూలింగ్లో ఉన్నామో దేనిలో ఉన్నాం అయినా మా ప్రాంతం ఉంది కాబట్టి విజయనగరం ఎంపీగా ఉన్నాడు గట్టిగా మాట్లాడి దానికి కావాల్సిన తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి అందించగలిగాం ఈ రోజు మళ్ళీ నేను చెప్తున్నాను ఈ రోజు మళ్ళీ ఖచ్చితంగా పూర్తిగా తీసుకొని ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాలు ఉత్తరాంధ్రలోని ప్రధానంగా ఉన్నది ఆంధ్రదే అంటున్నాను ఉత్తరాంధ్రకే కాదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇవేళ ఉక్కు నగరం అని విశాఖపట్నంకే పేరు అట్లాంటి ఉక్కు నగరం అనే దాన్ని ఈవేళ మీరు ప్రైవేటైజ్ చేసింది కేవలం విశాఖపట్నం కాదు ఆంధ్ర రాష్ట్రానే ఇవాళ మీరు తాకట్టు పెట్టిన వాళ్ళు అవుతారు దయచేసి అర్థం చేసుకోండి మా ప్రాంత తాలూకా మనోభావాల్ని ఈ ప్రాంతం తాలూకా ఇబ్బందిని ఎంతమంది బలిదానం తీసుకున్న ఆ కుటుంబాలని ఈరోజు ఆక్రోషం ఒకసారి వినండి దయచేసి దీన్ని స్ట్రెంత్ చేయడానికి నేను మీ ద్వారా కూడా కోరుతున్నాను కేంద్రం అంటే విశాఖ ఉక్కును ఆపడానికి ఝాన్సీ గారు ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతున్నారు ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు రెండుసార్లు దానికి అవసరమైన లేఖని రాసి ప్రధానమంత్రి గారికి మోడీ గారికి పంపించడం అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టడం దానికి అవసరమయ్యే ఇప్పటికే చేయబట్టే దాన్ని అలా ఆగింది లేకపోతే ఎప్పుడూ చేసి పడేసేవారు దాన్ని మళ్ళీ ఎలక్షన్ అవని అండి ఎలక్షన్లో మేము మాట్లాడడం మా స్టాండ్ ఇంటికి ఎప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్లో ఉండారని మా స్టాండ్ దానికి మేము ఖచ్చితంగా ఉంటాం ఓకే మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కోసం మాట్లాడతారా ప్రత్యేక హోదా ఎప్పుడు కూడా కావాలని కోరుకునే వాళ్ళమే కదా ప్రత్యేక హోదా కావాలంటే ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని దాన్ని నీరు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నీరు కార్చేసిన రెండోసారికి మళ్ళీ మనం అడిగేటప్పటికి దాని తల్లకి డైల్యూషన్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్ కదండి మా దృష్టిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా పవర్ఫుల్ కాబట్టి ఇంకా అవి సాధించుకొని ఆయన వాటి నుంచి ఎంతవరకు చేయగలను చేయడానికి అవకాశం చూసుకుని ఈ ప్రాంతం కావాల్సిన వాటిని కూడా ఇంకో పక్కనే చేసుకుంటూ వస్తున్నారు చివరిగా రెండే క్లోజ్ చేస్తాను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు ఈయన నా తండ్రి లాంటి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికి తెలిసినవాడు గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అన్న అని పిలుస్తానని చాలా ఆప్యాయంగా మాట్లాడినప్పుడు బొత్స సచన్ గారు చాలా ఎమోషన్ అయ్యారు ఏమనిపించింది మీకేమనిపించింది నాకు చాలా ఎమోషన్ అనేది నాకు కూడా మనసు ఒకసారి కలిసి వేసింది ఎందుకంటే స్వర్గ రెడ్డి గారితో ఉన్న అనుబంధం సత్యనారాయణ గారు ఇద్దరు కూడా ఒక రైట్ హ్యాండ్గా ఉండేవారు వారు పదవులో ఉండేటప్పుడు కదా పదవి లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇద్దరు చాలా స్నేహంగా స్నేహితులు కానీ గైడ్గా కానీ తను వెల్ విషయా అనుకోనియండి ఏదైనా సరే సత్యనారాయణ గారికి అలాగే చెప్పేవారు ఆయనతో పాటు కలిసి నడిచే వ్యక్తి ఒకసారి రాజశేఖరరెడ్డి గారితో అనుబంధం ఆయనకి గుర్తుకొచ్చి మరి కట్టెలు తెచ్చుకొని వచ్చినట్లుగానే ఒక్కసారి ఆ రాజశేఖర రెడ్డి గారే ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్ట్రెంత్ ఉండేది ఇంకా అనే ఒక భావం ఆ ఇచ్చిన ఏదైతే ఆ మాట అన్నారో ఆ మాటకి ఇంకా కర్తవ్యం రెండింటిని కూడా ఆయన తీసుకొని ఒకసారి బరువెక్కిన దాంతోనే ఆయన కొంచెం ఇమోషనల్గా అయ్యారు నేను అడిగాను ఆ మాటకి కూడా దానికి సమాధానం కూడా సత్యనారాయణ గారు ఒకసారి నాకు రాజశేఖర రెడ్డి గారితో రోజులన్నీ గుర్తుకొచ్చాయి పరిస్థితులన్నీ గుర్తుకొచ్చాయి సార్ నాకు చూసిన వెంటనే నాకు నాకు కూడా తెలుసుకుని నన్ను కూడా చాలా ఆప్యాయంగా నన్ను అన్ని దీంట్లోనే పిలిచి నాకు ఒక రోల్ మోడల్గా నన్ను తీర్చిదిద్దారు బెస్ట్ పార్లమెంటేరియన్కి వెళ్ళారు నన్ను చాలా పార్లమెంటేరియన్గా నాకు చాలా అవకాశాలు ఇచ్చి ప్రతి దాన్ని ఎంకరేజ్ చేసి ఇది అడుగు అది అన్నీ నాకు ఇష్యూస్ అన్నీ చెప్పి మాట్లాడించేవారు తీసుకెళ్ళేవారు అన్ని చోట్లకి ఎలాగెళ్ళాలి ఏం చేయాలి అవన్నీ ఆ సిస్టమ్ అంతా కూడా నేర్పించారు సో నాకు రాజశేఖర రెడ్డి గారంటే మనం ఒక గైడ్ కింద అన్నీ చాలా చక్కగా అన్నీ చెప్పుకొని వెళ్ళేవారు అట్లాంటి వారిని మేమే ఊహించలేని వాళ్ళు మా లాంటి వాళ్ళు మేము దాన్ని తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది కుటుంబ సభ్యులకి ఇంకెంత ఉంటుంది అందరూ చాలా మంది వచ్చినాయి అవును అంటే సత్యనారాయణ గారు సత్యబాబు గారు సత్యబాబు గారు బాగా ఎమోషన్ అయ్యారు అనిపించింది అనమాట అందరికి ఒకసారి ఒక మూమెంట్ అనమాట అది నిజంగా అందరికి హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ లో మీరు గెలవడానికి ఈ మొత్తం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాగా వాళ్ళందరినీ కూడా సమయత్వం చేస్తున్నారు ఎలా ప్రజలతో మేమే మీకు ఏమనిపిస్తుంది డైరెక్ట్గా ప్రజలను కలుస్తున్నాను వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాను అలాగే ఏవైతే వారు వారితో వాళ్ళు గ్రిమెంట్స్ ఉన్నాయో నాకు సా అవకాశం ఉన్నామని నేను చూసి చెప్పడానికి నేను అవి క్లియర్ చేస్తున్నాను ఇంకా రానున్న రోజుల్లో ఎలక్షన్ మూ ఇంటిక అయిన తర్వాత చేయడానికి ఏమున్నాయో విశాఖని ఈవేళ ప్రగతి పదంలో చూడాల్సిందే మన బాధ్యత మా మహానగరంగా తీదిద్దడమే మనం లక్ష్యం విశాఖ ప్రగతి లక్ష్యంగా ఈ బస్సు ఝార్చి కదులుతుంది దాని దానికి అన్ని ప్రాంతాల వారు ఏవైతే ఈవేళ డెబ్బై ఐదు సంస్థలు కేంద్ర సంస్థలు ఉన్నాయి వాటన్నిటి టెరిటోరియల్గా అన్నిటి కూడా ఏం చేయాలన్నా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ చాలా కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అప్పుడు చేస్తేనే దీన్ని దానికి కావలసిన అన్ని హంగులు కూడా ఇవాళ తీసుకొచ్చి పెట్టడానికి అవకాశం ఉంటుంది గతంలో కూడా టూరిజంలో తీసుకొచ్చి ఫస్ట్ టైము హిస్టరీలో ఫస్ట్ టైం టూరిజంలోని ఒకేసారి పదకొండు కోట్లు తీసుకొచ్చి చెక్తో పాటిస్తే రాజశేఖర రెడ్డి గారు అడిగారు అమ్మ నాకు కడపకే రాలేదు నీకు విశాఖపట్నంకి వచ్చిందని ఆ రోజు పార్లమెంట్లో రేస్ చేయడం ఆ విధంగా తీసుకొచ్చి పెట్టి ఇవ్వటం కూడా జరిగింది మన ప్రాంతానికి ఉన్న విశిష్టతని మనం తీసుకెళ్లాల్సిన అవసరం వాటికి వాటికి కావాల్సిన పరిశ్రమ చేస్తేనే మనం చేయగలుగుతాం అందుకనే చిన్నప్పటి నుంచి ప్రాంతం తాలూకా కొన్ని తెలిసినవి ఉన్నాయి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఖచ్చితంగా వీటన్నిటికీ అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు ప్రజలు నాకు ఆ పదవిని కట్టబడితే నేను వారికి అను వారు వారు వానండి పార్లమెంట్లో వినిపించడానికి నేను సిద్ధంగా ఉంటాను చివరిగా పార్లమెంటు ప్రజలకు మీ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు మా ఛానల్ మీరు ఏం చెప్పండి నేను ఒకటే చెప్తున్నాను మనందరికీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం వస్తేనే ఇక్కడ విశాఖ ఉత్తరాంధ్రకి తన పోవడంతో పాటు భావితరాలకు ఒక బంగారు భవిష్యత్తు అటువంటి బాట వేసిన మరి ఇవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండి మన ఎవరైతే ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆకాంక్ష ఉందో దాన్ని నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రావాలి మనకి విశాఖ అభివృద్ధి కావాలి మన పిల్లల భవిష్యత్తుకి మనమే మన చేతితోనే ఈవేళ బంగారు బాట వేయాలి దానికి అందరూ కదలరండి మీ ద్వారా నేను పేరు ఓకే మేడం థ్యాంక్ యూ అండి చాలా బిజీగా ఉన్నప్పటికీ మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు మొత్తానికి ఇది విశాఖ ప్రగతి ఝాన్సీ లక్ష్యం అంటూ ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు ఈ ఎంత ఎండ ఉన్నప్పటికీ ప్రచారంలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు రౌండ్ ది క్లాక్ ఎన్నికల ప్రచారంతో పాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలను విశాఖకు తాను ఏం చేయబోతున్నారో ఆ విషయాలను కూడా ప్రజలకు చాలా స్పష్టంగా చెప్తూ కింద స్థాయి నాయకుల నుంచి ఎగువ స్థాయి నాయకుల వరకు అందరిని కలుపుకుంటూ అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఈ విశాఖ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా బొత్స జాన్సీ గారు ముందుకు దూసుకెళ్తున్నారు ఆమె ఈ ఎన్నికల విజయం సాధించాలని కోరుకుందాం థ్యాంక్ యూ